దినపత్రికల్లో ప్రధానమైనటువంటి అంశాలు షర్మిల కొత్త పార్టీ అంశం వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కొత్త పార్టీ పెట్టబోతున్నారు తెలంగాణలో అనేది ఆంధ్రజ్యోతి ఒక వార్తను రాసింది అది నిజం చేస్తూ వైఎస్ షర్మిల ఈరోజు లోటాస్ పాండ్లోని కార్యాలయంలో సమావేశం నిర్వహించబోతుందని ఊహాగానాల ఒక వైపు నుంచి వస్తూ ఉంటే అసలు కేసీఆర్ మాట్లాడినటువంటి కొత్త పార్టీ షర్మిలదేనా లేకపోతే ఈటల రాజేంద్ర గురించి కూడా ఏమైనా ప్రస్తావన తెచ్చిండా అనేది ఒక కథనాన్ని వెలుగుదినపత్రికేసింది వైఎస్ఆర్ అభిమానులతో నేడు షర్మిల సమావేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలా మంగళవారం హైదరాబాద్ లో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు వైకాపా నేతలతో పాటు వైఎస్ఆర్ అభిమానులు ఆయనకు సన్నిహితంగా ఉన్న వారికి ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు తెలుస్తుంది షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేసినప్పుడు ఆమె వెంట ఉన్న వారిలో ముఖ్యుల్ని కూడా పిలిచినట్లు సమాచారం ఒక్కో జిల్లాకు ఒక్కరిని బాధ్యతగా ఎంపిక చేసినట్టు తెలిసింది మంగళవారం ఉదయం పది గంటలకు హైదరాబాద్ ఆమె నివాసం లోటాస్ పాండ్ లో ఈ సమావేశం జరుగుతుందని సూర్యాపేట జిల్లా వైకాపా అధ్యక్షుడు పిట్టా రామరెడ్డి తెలిపిందట అసలు షర్మిల కొత్త పార్టీ కథ ఏంది దాని వెనకాల ఎవరు ఉన్నారు మనం వెలుగు దినపత్రిక కాడ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం ఇక రాష్ట్రంలో కొత్త పార్టీ ఎవరు పెడతారు ఎప్పుడు పెడతారు కేసీఆర్ చెప్పిన పార్టీ ఎవరిది టిఆర్ఎస్ కు జంపింగ్ భయం అలాంటి ఇలాంటి టైంలో ప్రయోగం వద్దనుకునే కేటీఆర్ సీఎంపై వెనక్కి తగ్గిండి అని చెప్పి ఒక వార్త నేసారు రాష్ట్రంలో కొత్త పార్టీ విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించడం అన్ని రాజకీయ వర్గాల్లో సంచలనానికి దారితీసింది ఇంతకు ఎవరు పార్టీ పెట్టబోతున్నారు ఎప్పుడు పెట్టబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతున్నదని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది అదే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారం మేరకే కొత్త పార్టీ అంశాన్ని టిఆర్ఎస్ వర్గ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించినట్లు గులాబీ లీడర్ అంటున్నారు కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ను సీఎం చేసే ఆలోచన విరమించుకోవడం వెనక అది కూడా ఒక కారణమేనన్న వాదనలు వినిపిస్తున్నాయంటూ ఒక వార్త అసలు ఎవరిది ఈ పార్టీ ఎవరిది అసలు షర్మిల సంగతి ఏంది అనేది ఒకసారి చూస్తే షర్మిల పార్టీ వెనక వందకు రెండు వందల శాతం కేసీఆర్ ఉంటాడు ఎందుకు ఉంటాడు అని అంటే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పతనమవుతున్నటువంటి పార్టీ పతనమైతున్నటువంటి పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో గెలిచేటువంటి సీన్ లేదు ఇక టీఆర్ఎస్ పార్టీ గెలిచేంత సీన్ లేదు అప్కమింగ్ ఏ ఎలక్షన్స్ వచ్చినా టీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితిలో లేదు కాబట్టి ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలంటే బీజేపీతో పెట్టుకోలేదు పెట్టుకుంటే బదనామవుతుంది కాంగ్రెస్ నమ్మదు కేసీఆర్ను ఇక మిగిలింది ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీలో మాత్రమే ఉంది కాబట్టి అర్జెంటుగా అయినా పొత్తు పెట్టుకోవడానికి ఒక పార్టీ అవసరం ఆ పార్టీ అది కొత్త పార్టీ అయి ఉండాలి దాన్ని షర్మిలా సృష్టించాలి అంటే ఈ వ్యతిరేక ఓట్ అంతా భాగాలు భాగాలుగా విడిపోతే విడిపోయినటువంటి కొంత భాగాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకోవాలి ఒకవేళ ఇదే జరుగుతుందని నా నాకున్నటువంటి అంచనా కేసీఆర్ ఎందుకంటే కేసీఆర్ ఏం చేసిండు ఇక్కడ ఏపీలో ఎన్నికలు జరిగిన సమయంలో విజయసాయి రెడ్డి వచ్చి కేసీఆర్ కాళ్ళ మీద పడ్డాడు కాళ్ళు మొక్కిండు అది అందరు చూసినటువంటి అంశం ఒక ఎంపీ జగన్మోహన్ రెడ్డి అంతరాత్మగా తిరిగేటువంటి ఒక వ్యక్తి కేసీఆర్ కాళ్ళ మీద పడడం అది మీడియాలో రావడం అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అంటే కేసీఆర్ ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసిండు అటువంటి ఆర్థికంగా సపోర్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి కొత్త పార్టీ కేసీఆర్ కొంపముచ్చే పార్టీలు రావు కేసీఆర్ను గట్టెక్కించే పార్టీలు మాత్రమే వస్తాయి అనేది నాకున్నటువంటి అంచనా షర్మిల పార్టీ పెడితే ఎంతవరకు జయవంతం అవుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా షర్మిలకు ఉండాల్సినటువంటి అర్హతలున్నాయి ఆమె పాదయాత్రలు చేసింది ఏది జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రలు చేసినటువంటి సందర్భం షర్మిల గత కొంతకాలంగా మీడియాలో ఎక్కడ కనిపించకుండా అవుట్ అయిపోయినటువంటి ధర్మిల ఆమెను మళ్ళీ మీదకి తెస్తున్నది ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పార్టీ పెడితే అంతగా లాభం ఉండకపోవచ్చు ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి కాబట్టి సో ఇక్కడ షర్మిలతోని కొత్త పార్టీ పెట్టించడం ద్వారా వైఎస్ఆర్ అభిమానులను వైఎస్ఆర్ అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళను కేసీఆర్ పార్టీతో మిలాఖాత్ చేసేటువంటి ఒక కార్యక్రమం లెక్క కనిపిస్తూ ఉంది సో ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అంశం అవుతుంది ఇలా లోట్రాస్ పాంట్లో మాత్రం సమావేశం జరగబోతుంది నిజంగా వైఎస్ఆర్ అంటే తెలంగా తెలుగు ప్రా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికి కూడా ఊరికి ఒక వంద మంది అభిమానులు ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎందుకంటే ఆయన చేసినటువంటి పథకాలు ఆయన పనితనం ఆ విధానం అట్లా ఉండే ఆయన ఏమి పని చేసి మెప్పించిండు కేసీఆర్ ఏమో మాటలతో మెప్పించిండు అదే తేడా ఇప్పుడు ఈ పని చేసినటువంటి వర్గాన్ని తన దగ్గరికి తీసుకొని అప్కమింగ్ ఎలక్షన్స్లో ఎక్కడో కూడా టీఆర్ఎస్ పార్టీకి పొత్తు పెట్టుకోవడానికి ఒక పార్టీ కావాలి టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఆ కూటమిలో చేరితే ఆ పార్టీలో చేరితే ఆ తద్వారా వచ్చే ఫలితాన్ని పొందాలనేది కేసీఆర్ అంచనా అనేది నాకున్నటువంటి ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పరిణామమైనా కేసీఆర్ కనుసన్నల్లో మాత్రమే జరుగుతుంది కేసీఆర్ కొత్త పార్టీ పెడుతున్న కొత్త పార్టీ ఎవరు పెడతారు ఎప్పుడు పెడతారు ఆ ఆలోచన ఎందుకు తీసుకొచ్చిన కేసీఆర్ అంటే పుట్టబోతున్నటువంటి పార్టీకి ప్రచారం నిర్వహించేటువంటి కార్యక్రమం ఇది నాకున్నటువంటి అంచనా